దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దైవ ప్రత్యక్షత అను ఈ కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగములో నుండి దేవుని యొక్క విడుదల ప్రణాళిక అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిన రీతిగా ఆదికాండం 12:3-4 వచనాలలో మనం గమనిస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఇస్సాకును, అలాగే ఇస్సాకును ఆశీర్వదించి ఏషావు, యాకోబును, అలాగే యాకోబును దేవుడు ఆశీర్వదించి 12 కుమారులను అనుగ్రహించాడు. ఇటు రీతిగా 12 కుమారులలో 11వ వాడైన యోసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెళ్ళుట విషయాన్ని గడిచిన వాక్య భాగాల ఆధారంగా మనం ధ్యానం చేశాం. ఐగుప్తులోనికి ఇస్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఒకనొక రోజు ఐగుప్తు దేశంలో నివసించటానికి ఇస్రాయేలు ప్రజలు వెళ్ళటానికి మార్గాన్ని యోసేపు ద్వారా దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. యోసేపు ఐగుప్తులో ప్రధాని స్థాయికి ఎదిగాడు. ఐగుప్తు దేశంలో గొప్ప కరువు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గొప్ప కరువును తట్టుకునే రీతిగా ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన పంట, 7 పంటను సంరక్షించి 7 కరువును తట్టుకునే రీతిగా యోసేపు ఐగుప్తు దేశాన్ని సిద్ధపరచు చేశాడు. అప్పటి కాలంలో కానాను దేశంలో నివసిస్తున్న యాకోబు కుమారులు, అతని సంతానం అంతయు కూడా వారు ప్రాణమును నిలబెట్టుకోవాలి, మరణాన్ని తప్పించుకోవాలి అంటే తప్పనిసరిగా ఐగుప్తు దేశంలో నివసించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దేవుడు ప్రణాళిక ప్రకారంగా ఐగుప్తు దేశానికి ఇస్రాయేలు సంతానమంతా కూడా తరలింపబడింది. ఈ విషయాన్ని దేవుడు ముందుగానే అబ్రహామునకు వాగ్దానం చేసిన రీతిగా ఆదికాండం 15:13-14 అలాగే 15 మనం గమనిస్తే, నీ సంతానం తమది కాని దేశంలో 400 బ్రతుకుతారు, అక్కడ పరాయి దేశస్థులు నీ సంతానాన్ని బానిసలుగా మారుస్తారు అని దేవుడు ఏ వాగ్దానమైతే అబ్రహామునకు ముందుగా తెలియచేశాడో అదే రీతిగా ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ప్రాణ భయముతో వారి ప్రాణాన్ని నిలబెట్టుకొని మనుగడ సాగించాలి, ఉనికిని కొనసాగించాలి, వారందరూ కూడా సజీవులుగా ఉండాలి అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళే తప్పనిసరి పరిస్థితి యాకోబుకు ఎదురయ్యింది. ఇలాంటి కరువు అబ్రహాము కాలంలో వచ్చినప్పుడు అబ్రహాము కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి తలదాచుకొని తాను కూడా ప్రాణ సంకటము నుండి తప్పించబడ్డాడు. అదే రీతిగా తన కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో ఇస్సాకు కూడా తండ్రి అయిన అబ్రహాము చేసిన పనిని చేయాలి, నేను కూడా ఐగుప్తుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఐగుప్తునకు వెళ్ళనివ్వలేదు. ఐగుప్తుకు వెళ్లకుండా ఎక్కడ ఉన్నాడో అక్కడే గెరారు దేశంలోనే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అలాగే యాకోబు కాలంలో ఇప్పుడు కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు అప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో ఐగుప్తు దేశము అగ్రస్థానంలో ఉంది. ఎంత కరువు వచ్చినప్పటికీ కరువును తట్టుకొని ఆర్థిక సంబంధమైన విషయాలలో, ఆహార సంబంధమైన విషయాలలో ఏ విషయంలో కూడా నష్టం లేకుండా కరువును తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఐగుప్తు దేశాన్ని యోసేపు ద్వారా దేవుడు నిర్మించాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో యాకోబు, అతని కుటుంబము ఐగుప్తు దేశమునకు ప్రయాణమయ్యే పరిస్థితి ఏర్పడింది. దేవుడు వాగ్దానం అబ్రహామునకు ముందుగా తెలియచేసిన రీతిగా 400 పరాయి దేశంలో ఉంటారు అని దేవుడు చెప్పిన రీతిగా సమృద్ధి కలిగిన స్థలం ఐగుప్తు దేశానికి యాకోబు, అతని సంతానం 70 ఐగుప్తు దేశంలో చేరారు. అటు రీతిగా యాకోబు అతని సంతానమంతయు కూడా సమృద్ధి కలిగిన స్థలములో ఐగుప్తు దేశంలో వారు నివసిస్తూ ఉన్నారు. దేవుడు ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీల యొక్క సంతానాన్ని అభివృద్ధి చేశాడు. చాలా తక్కువ సమయంలో వారి సంతాన అభివృద్ధి జరిగింది. ఎంతో సుఖ సంతోషాలతో ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఇలాగూ
సంవత్సరాల తరబడి దేవుడు తన కృపను ఇశ్రాయేలుల పట్ల తాను చూపిస్తూ అభివృద్ధి చేశాడు. 400 సంవత్సరాలు గడిచిపోయాయి. పూర్వీకులు మరణించారు. దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారంగా కానాను దేశాన్ని అబ్రహామునకు దేవుడు చూపించి, ఇది నీకును నీ సంతానానికి నేను ఇచ్చినది అని దేవుడు కానాను దేశాన్ని అబ్రహామునకు చూపించి, ఇది నీకును నీ సంతానమునకు నేను నీకు ఇచ్చే దేశం అని ఏ వాగ్దానమైతే పూర్వీకుల ద్వారా దేవుడు తెలియచేశాడో ఆ వాగ్దానాన్ని గూర్చిన జ్ఞాపకాలు ఇస్రాయేలు ప్రజలు వాటన్నిటినీ మర్చిపోయారు. 400 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పటికీ ఇస్రాయేలు ప్రజలు వారి యొక్క స్వస్థలానికి వెళ్ళిపోవాలి అన్న రీతిగా ఎవరు ఉద్దేశాన్ని కలిగలేరు. కాబట్టి దేవుడు చెప్పిన రీతిగా 400 సంవత్సరాలు మాత్రమే వారు పరాయి దేశంలో నివసించాలి. కానీ 400 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పటికీ ఇస్రాయేలు ప్రజలు వారి స్వదేశానికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన వారికి లేదు. కాబట్టి సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఈ క్రమంలో కరువు సమయంలో 7 సంవత్సరాల కరువు సమయంలో ఐగుప్తు దేశాన్ని సంరక్షించిన యోసేపు చాలా ప్రాముఖ్యమైన వాడుగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కానీ యోసేపు అంటే ఎవరో తెలియని రాజు పరిపాలన ప్రారంభించాడు. నిర్గమకాండం 1 అధ్యాయంలో 8వ వచనంలో మనం గమనిస్తే, యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను. అతడు జనులతో, ఇదిగో ఇశ్రాయేలుల సంతానమైన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము. రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామసేసు అను పట్టణములను కట్టిరి. యోసేపు అంటే ఎరుగని రాజు ఇస్రాయేళ్ళ పట్ల వ్యతిరేకత కలిగిన వాడిగా పరిపాలన ప్రారంభించాడు. వీరు అభివృద్ధి చెందకుండా, ఒకవేళ వీరు అభివృద్ధి చెందితే మన శత్రువులతో చేయి కలిపి ఐగుప్తు సామ్రాజ్యాన్ని నాశనం చేసి వీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతారేమో అని వారి పట్ల, ఇస్రాయేలుల పట్ల వ్యతిరేకమైన భావన ఈ రాజును కలిగింది. కాబట్టి వీరిని ఎట్టి రీతిగైనా హింసించాలి, వీరితో వెట్టి పనులు చేయించాలి అని వారితో 2 పట్టణాలను, ఇస్రాయేలు ప్రజలతో 2 పట్టణాలను ఈ ఫరో రాజు కట్టించటం జరిగింది. ఇటు రీతిగా వెట్టి పనులు చేసే పనిని ఇస్రాయేలు ప్రారంభించారు. వారి జీవితంలో 400 సంవత్సరాలు మాత్రమే ఇస్రాయేలు ప్రజలు పరాయి దేశంలో నివసించాలి. కానీ ఎప్పుడైతే వాగ్దానాన్ని మర్చిపోయారో అప్పుడు బానిసలుగా మారిపోవడం ప్రారంభించారు. నిర్గమకాండం 1 అధ్యాయం 13-14 వచనాల్లో మనం గమనిస్తే, ఇస్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇస్రాయేళ్ల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. వాగ్దాన భూమిని మర్చిపోయిన ఇస్రాయేలు ప్రజలు కఠినమైన బానిసత్వపు పనులన్నీ కూడా ఇస్రాయేలీలు ఐగుప్తులో చేయటం ప్రారంభించారు. దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేయాలి అంటే, బానిసత్వము నుండి వారికి విడుదల కలగాలి అంటే, వారందరూ కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారందరూ జ్ఞాపకం చేసుకోవాలి అంటే, వారు ఏ స్థలమైతే ఆశీర్వాదకరమని భావించారో, ఏ స్థలములో సుఖ సంతోషాలతో ఉండగలము అని వారు భావించారో, అటువంటి భావన నుండి వారు బయటకు రావాలి. వారు నివసిస్తున్న ప్రాంతాన్ని వారు అసహించుకోవాలి. వారు అక్కడ ఇలాంటి క్షేమకరమైన పరిస్థితులు ఉన్నాయి అనే ఆలోచన కాకుండా, వాగ్దాన భూమిలో అక్కడే మాకు శ్రేయస్కరము, అక్కడే క్షేమము, అక్కడే ఆశీర్వాదము అనే ఆలోచన వారికి ప్రారంభం కావాలి. కాబట్టి ఎప్పుడైతే వెట్టి పనులు చాకిరీ చేస్తూ బానిసలుగా మార్చబడ్డారో వారి ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. అసలు మనం ఎందుకు ఐగుప్తు దేశంలో నివసిస్తున్నాం, మన పితరులెవరు, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి అని ఆలోచించటం ప్రారంభించారు.
ఇట్లా సమస్యలు అనేవి మానవుని ఆలోచింపచేస్తాయి. ఎందు నిమిత్తము ఈ సమస్య వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది, ఏ కారణం సమస్య మన జీవితాన్ని ఇలా ప్రభావితం చేస్తుంది అని సమస్యల సమయంలో ఆలోచించటం ప్రారంభిస్తాం. అదే రీతిగా ఇస్రాయేలు ప్రజలు అప్పటి వరకు సుఖ సంతోషాలతో ఉన్నారు, ఒకరికొకరు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, క్రొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఈ ఐగుప్తు దేశమే ఇక శాశ్వత కాలం మనము నివసించే గొప్ప ఆధిక్యత కలిగిన దేశం అని వారు భావిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే శ్రమలు ప్రారంభమయ్యాయో అప్పుడు వారి ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. మనం ఎవరం, ఎక్కడికి వెళ్ళాలి, మనం వాగ్దానం చేయబడిన భూమి ఎక్కడ ఉంది, మన పితరులు ఎవరు, దేవుడిచ్చిన వాగ్దానం ఏమయ్యింది అని ఆలోచించటం మొదలుపెట్టారు. ఇటు రీతిగా వారి యొక్క పూర్వీకుల యొక్క దేవుడిచ్చిన వాగ్దానాన్ని గురించి ఆలోచించి వారందరూ కూడా బానిసత్వము నుండి విడుదల పొందే రీతిగా ఆలోచన ప్రారంభించారు. ఇట్లా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అంటే దేవుడు వాగ్దానం చేసిన భూమిని వీరు స్వతంత్రించుకోవాలి. హృదయపూర్వకంగా దేవుడు వాగ్దానం చేసిన భూమి అది మాది, మాకు కావాలి అని హృదయంలో వారు దానిని అంగీకరించాలి. కాబట్టి వాగ్దాన భూమియే మా భూమి, వాగ్దాన ప్రదేశమే దేవుడు మాకిచ్చిన స్థలం అని వారు మానసికంగా సిద్ధపాటు జరిగినట్లుగా దేవుడు ఐగుప్తు దేశంలో వారి ఆలోచన విధానాన్ని మార్చాడు. నిర్గమకాండం 2:23-24 మనం గమనిస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇస్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపుకు వారు తిరిగారు. ఈ బానిసత్వం నుండి మేము ఎలాగైనా విడుదల పొందాలి, దేవుడే మాకు దిక్కు అనే ఆలోచన వారికి కలిగింది. పిల్లరా, దేవుని సన్నిధిలో వారు ప్రార్థించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు బానిసత్వం నుండి విడుదల పొందాలి అనే ఆలోచన వచ్చినప్పటికీ ఎలా విడుదల పొందాలో వారు ఎరుగని వారుగా ఉన్నారు. చాలా కఠినమైన పనులు వారు చేస్తూ ఉన్నారు. ఫరో రాజు యొక్క చేతిలో నలిగిపోతూ ఉన్నారు. దేవుడు ఒక్కడే సమస్యకు పరిష్కారం అని వారు గుర్తించారు. దేవుడు ఒక్కడు మాత్రమే ఇటువంటి బంధకము నుండి విడుదల కలుగు చేయగలిగిన వాడు. ఇంకెవరు కూడా ఐగుప్తు సామ్రాజ్యంలో నుండి బానిసలుగా ఉన్న వారిని విడిపించే సామర్థ్యం ఇక ఏ దేశానికి, ఏ రాజ్యానికి లేదు అని వారు గుర్తించారు. ఎందుకంటే ఐగుప్తు దేశం చరిత్రలో ప్రపంచ దేశాలను శాసించే దేశముగా, అగ్ర రాజ్యముగా, పేరు ప్రతిష్టలు కలిగిన రాజ్యంగా ఐగుప్తు దేశం ఉన్నది. కాబట్టి ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి వారు విడుదల పొందాలి అంటే దేవుడే వారికి దారి చూపించాలి, దేవుడే వారి పక్షంగా కార్యం జరిగించాలి. కాబట్టి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారు. బానిసత్వం నుండి విడుదల పొందాలి అనే రీతిగా వారి హృదయాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. సమస్యలతో రాజీ పడినంత కాలం దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడలేం. బానిసత్వంతో రాజీ పడినంత కాలం ఇశ్రాయేలు ప్రజలు విడుదల అంటే ఏమిటో వాళ్ళు చూడలేరు. కాబట్టి బానిసత్వం నుండి వారు విడుదల పొందాలి అంటే బానిసత్వముతో రాజీ పడని హృదయాన్ని వారు కలిగి ఉండే రీతిగా దేవుడు వారి హృదయ ఆలోచనను దేవుడు మార్చాడు. కాబట్టి బానిసత్వంతో ఇక రాజీ పడటం లేదు. దేవుడు వాగ్దానం చేసిన భూమిని వారు కోరుకుంటూ వారు ప్రార్థన మొదలుపెట్టారు. ఇలాంటి బానిసత్వం నుండి మాకు విడుదల కలుగ చేయి అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన మొదలుపెట్టారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. 400 సంవత్సరాలు మాత్రమే వారు బానిసలుగా ఉండాలి, కానీ అప్పటికే 430 సంవత్సరాల కాలం జరిగిపోతూ ఉంది. కాబట్టి దేవుడు, ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధిలో బానిసత్వం నుండి మమ్మలను విడిపించు అని దేవుణ్ణి ఎప్పుడైతే వారు అడిగారో, అప్పుడు దేవుడు వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహించటానికి సిద్ధపడ్డాడు. ఏ వాగ్దానమైనప్పటికీ దానిని స్వతంత్రించుకునే బాధ్యత మనదే. అడగకుండా దేవుడు ఇవ్వడు, వెదకకుండా దేవుడు చూపించడు, తట్టకుండా దేవుడు ద్వారాన్ని తెరవడు. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు,
మనుషులు చేసే పనిని మనుషులు చేయాలి. దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామునకు వాగ్దానం చేసిన కానాను దేశాన్ని, పాలుతేనెలు ప్రవహించు దేశాన్ని నేను నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. అయితే ఇస్రాయేల్ ప్రజలు తమంతట తాము స్వయంగా ఆ వాగ్దాన భూమి మాకు కావాలి, ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకుంటాము అని దేవుని సన్నిధిలో వారు నిశ్చయంగా దేవుణ్ణి అడిగిన కారణంగా నిశ్చయంగా వారి హృదయాలోచన దేవుని యొక్క వాగ్దాన భూమిలో నివసించాలి అనే రీతిగా వారు దేవుని సన్నిధిలో సిద్ధపడిన కారణంగా ఖచ్చితంగా దేవుడు అటువంటి ప్రార్థన విని దేవుడు వారికి జవాబు ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఏదైనప్పటికీ ఆ వాగ్దాన ప్రకారంగా మన ప్రార్థన, వాగ్దాన ప్రకారంగా మన ఆలోచన, వాగ్దాన ప్రకారంగా మన క్రియ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇస్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిని మరచి ఐగుప్తు దేశమే అది శాశ్వత దేశముగా, ఇస్రాయేలు ప్రజలందరూ జీవించే దేశముగా వారు భావించారు. 400 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పటికీ వారు వాగ్దానం చేసిన భూమి మీద ధ్యాస రాలేదు. వాగ్దానం చేసిన భూమిని వారు జ్ఞాపకం చేసుకోవటానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే బానిసలుగా, బంధించబడిన వారుగా శ్రమ అనుభవించటమే, వెట్టి పనులు చేస్తూ ఐగుప్తీల ద్వారా బాధలు అనుభవించటమే. పిల్లలు ఎంతగా వారు బాధ అనుభవించారు అంటే వారికి పుట్టిన మగ పిల్లలందరూ కూడా చంపబడ్డారు. ఇక ఇస్రాయేలీల యొక్క ప్రజల సంతాన అభివృద్ధి అనేది ఆగిపోవడం ప్రారంభించింది. ఐగుప్తులో జన్మిస్తున్న ఇస్రాయేలీల మగ పిల్లలందరూ కూడా చంపబడుతూ ఉన్నారు. ఇక ఇస్రాయేలీల జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. పిల్లరా, ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజల సంతానానికి వ్యతిరేకంగా, ఇస్రాయేలు ప్రజల సంతాన అభివృద్ధికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఫరో తన ప్రయత్నాన్ని ప్రారంభించాడో వెంటనే దేవుడు తన ఉద్దేశ ప్రకారంగా బానిసత్వము నుండి విడుదల చేయటానికి, బానిసత్వము నుండి విడిపించటానికి దేవుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ముందుగానే దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని లేక నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను అన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో అలాగే ఐగుప్తీయులు ఇస్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా వారు పనిని ప్రారంభించారు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు ఇక అభివృద్ధి చెందకుండా దేవుడు చెప్పిన రీతిగా ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా అభివృద్ధి జరగకుండా ఇస్రాయేల్ ప్రజల యొక్క సంతానాన్ని వారు కుచించుకుపోయేటట్టుగా, సంతాన అభివృద్ధిని వారు నిర్మూలం చేసే రీతిగా మగ శిశువులందరినీ చంపటాన్ని ప్రారంభించాడు. దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజల పట్ల ఫరో చేస్తూ ఉన్నాడో వెంటనే దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా వారిని విడిపించాలి. కాబట్టి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిన రీతిగా నిన్ను దూషించు వారిని, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అని దేవుడు అబ్రహాముతో ఆదికాండం 12:3-4 ఏ మాట అయితే దేవుడు చెప్పాడో అదే మాట ప్రకారంగా ఇస్రాయేలు ప్రజలను దూషించే వారిని దేవుడు దూషించబోతూ ఉన్నాడు. ఇస్రాయేలు ప్రజల యొక్క సంతాన అభివృద్ధిని ఆటంకపరిచి నాశనం చేసే వ్యక్తులను లేక ఇస్రాయేలు ప్రజలను శపించే వ్యక్తులను దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఇస్రాయేలు ప్రజల యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటాన్ని దేవుడు ప్రారంభించాడు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారి ప్రార్థన ఎందు లక్ష్యముంచాడు. ఖచ్చితంగా వారికి విడుదల సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. వారు అడిగిన సమయంలో వారు ఎప్పుడైతే వాగ్దాన భూమి మా దేశం అని ఎప్పుడైతే వారు నిర్ణయం తీసుకున్నారో, సమస్య లేక బానిసత్వంతో ఎప్పుడైతే రాజీ పడకుండా వారి హృదయ స్థితి ఎప్పుడైతే మార్చబడిందో, దేవుని వాగ్దానమే మా జీవితంలో నెరవేర్చబడాలి, దేవుడిచ్చిన వాగ్దాన ప్రదేశంలోనే మేము జీవించాలి అని ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులుగా వారు మార్చబడ్డారో, వెంటనే దేవుడు ఇస్రాయేలు ప్రజలను విడుదల చేయటానికి, ఇస్రాయేలు ప్రజలను దేవుడు విడుదల చేయటానికి మోషేను దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. బానిసత్వంతో రాజీ పడకుండా వారి హృదయాన్ని నిబ్బరపరచుకొని
దేవుడు విడిపించాలి, మాకు విడుదల కావాలి అనే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఆ సమయంలో దేవుడు మోషేను ఎన్నిక చేసుకున్నారు. ఇటు రీతిగా దేవుని యొక్క విడుదల ప్రణాళికలో ప్రజలు, అనగా ఇస్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో బానిసత్వము నుండి విడుదల కావాలి అని ఎటు రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేను ఎన్నిక చేసుకున్నాడో అదే రీతిగా క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే పాపమనే చీకటి చేత ఈ ప్రపంచమంతా ఆవరించబడినప్పుడు దేవుడు నీతి సూర్యుడిగా, వెలుగుగా, నిజమైన వెలుగుగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది అని నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు రాక మునుపు మలాఖీ గ్రంథంలో మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో పాత నిబంధన గ్రంథములలో ఆఖరి గ్రంథం మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం 6-9 మనం గమనిస్తే ఎట్టి రీతిగా పాపం అనేది ప్రపంచాన్ని ఆవరించిందో మనం గమనించవచ్చు. నీతిని కలిగిన యాజకులు, ప్రధాన యాజకుడు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఇస్రాయేల్ సంతానం ఎంతగా దిగజారిపోయారో మనం గమనించవచ్చు. దేవునికి ఏదైతే ఏంటి బలి అర్పణ దేవునికి ఇవ్వటానికి, గుడ్డిదైతే ఏంటి, కుంటిదైతే ఏంటి, రోగగ్రస్తమైనదైతే ఏంటి, ఏ జంతువు అయితే ఏంటి అని విచ్చలవిడిగా దేవునికి బలి అర్పణ ఒకటే కావాలి అనే రీతిగా దేవుని దృష్టిలో పాపాన్ని ప్రజలు చేస్తూ వచ్చారు. యాజకులు సైతం పరిశుద్ధమైన దానిని పక్కకు పెట్టి అపవిత్రమైన వాటిని అర్పణగా అర్పించటాన్ని ప్రారంభించారు. అలాగూ మలాఖీ గ్రంథం తరువాత 400 సంవత్సరాల కాలం అది చీకటి కాలం అని అంటాం. ఎందుకంటే ప్రవక్తలనే వారు లేరు, ఇక దేవుని మార్గాన్ని బోధించే వాళ్ళెవరూ లేరు. 400 సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాగ్దానాన్ని, వాగ్దాన భూమిని గూర్చి జ్ఞాపకం చేసే వ్యక్తులు, తరం ఆ తరానికి చెందిన వ్యక్తులు ఎవరూ లేరు అనే రీతిగా ఎలా ఉన్నదో అదే రీతిగా 400 సంవత్సరాల చీకటి కాలంలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని భూమి మీద తెలియచేసే ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఆ కాలంలో లేరు. అలాంటి పాపము చేత, చీకటి చేత ఈ లోకం ఆవరించబడిన సమయంలో నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన రాక మునుపు అనేక మంది భక్తులు వారు నిజమైన రక్షకుడు కొరకు ఎదురు చూశారు. యేసుక్రీస్తు ప్రభువే రావాలి, ఈ పాప బంధకాల నుండి విడుదల కలుగు చేసేవాడు ఆయన ఒక్కడు మాత్రమే అని ప్రజలు ఎదురు చూశారు. ఆ సమయంలో పాపము చేత, అపవిత్రత చేత నీతిని అనుసరించవలసిన యాజకులు సైతం దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా జీవిస్తున్న కాలంలో దేవుని యొక్క కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అనే విషయాన్ని దేవుడు గొల్లలకు మాత్రమే తెలియచేశాడు. ఎందుకు గొల్లలకు తెలియచేశాడు అంటే ఆ రాత్రి సమయంలో మందను మేపుతూ దేవుణ్ణి గూర్చి వారు మాట్లాడుతూ ఆయన రాకడ రావాలి, ఆయన ఒక్కడు మాత్రమే ఇలాంటి అనీతి నుండి, ఇలాంటి పాపకరమైన జీవితాల నుండి ప్రజలకు విమోచన కలుగ చేసేవాడు అనే విషయాన్ని వారు ఆ రాత్రి మాట్లాడుకుంటూ ఉన్నారు. మలాఖీ గ్రంథం 3:16-17 మనం గమనిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరినొకరు మాట్లాడుకునిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని దేవుడు రాస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అర్ధరాత్రి వేళ పాప ప్రపంచంలో ఒక రక్షకుడు పుట్టాలి అని మందను మేపుతున్న గొర్రెల కాపర్లు మాట్లాడుతూ ఉండగా ఆ రక్షకుని యొక్క పుట్టుకను గూర్చి గొర్రెల కాపర్లకు దేవుడు తెలియచేసి ఈ లోకములో ఒక రక్షకుడు పుట్టాడు అనే రీతిగా ప్రపంచానికి తెలిసే రీతిగా గొర్రెల కాపర్ల ద్వారా దేవుడు యేసుక్రీస్తును గూర్చి ప్రకటన చేయించాడు. ఇటు రీతిగా పాప ప్రపంచంలో పాప బంధకాల నుండి విడుదల కావాలి, రక్షింపబడాలి అని కొందరే ఆ రోజు ఎందరైతే ఆశపడ్డారో వారందరూ యొక్క ప్రార్థనను బట్టి పాప ప్రపంచము నుండి విడిపించే రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అదే రీతిగా ఈ చిట్ట చివరి దినాలను మనం గమనిస్తే ఈ అంత్యకాలంలో
యేసుక్రీస్తు ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్న ఈ కాలంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చెప్పాడు లోతు కాలంలో ఉన్నట్టుగా మనిషి కుమారుని దినముల్లో జరుగుతుంది అని. లోతు కాలంలో తన సొంత అల్లుళ్లతో లోతు చెబుతూ ఉన్నాడు, మనం ఈ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దేవుడు సదుమ గుమ్మరా పట్టణాలను నాశనం చేయబోతూ ఉన్నాడని తన మామయైన లోతు తన అల్లుళ్ళు కాబోయే అల్లుళ్లతో చెప్పినప్పటికీ వారు లోతును దూషించారు. అప్పటికే సదుమ గుమ్మరా పట్టణాలు సమృద్ధి కలిగినవి, భద్రత కలిగిన పట్టణాలుగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నాశనమే గనక విపత్తే గనక వస్తే వాటి నుండి తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో ప్రజలున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నోవాహు కాలాన్ని గూర్చి కూడా ప్రస్తావించాడు. నోవాహు కాలంలో ఉన్నట్టుగానే మనిషి కుమారుని రాకడ సమయంలో పరిస్థితులు ఉంటాయని, ఆ కాలంలో ఉన్నట్టుగానే పెన్నుళ్ళు కిచ్చుకోవటం, పెన్నుళ్ళు జరగటం, ఇల్లు కట్టుకోవటం, దేవుణ్ణి మరచిపోయిన స్థితిగా ప్రజలు, ఈ భూమియే శాశ్వతమైన లోకం, ఈ భూమి మీద ఎప్పటికీ శాశ్వత కాలం జీవిస్తాము అనే ఉద్దేశంతో ప్రజలు వారి ఆస్తులను హెచ్చించుకుంటున్నారు, వారి వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారు. దేవునితో ఇక పని లేదు, మానవుడు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు అక్కరలేదు, దేవుడు లేకుండానే మనం జీవించవచ్చు అనే ఆలోచనలో అంత్య దినాల్లో ప్రజలు ఉంటూ ఉన్నారు. ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు ముందుగానే హెచ్చరించిన రీతిగా మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి రాకమునుపు పరిస్థితులు ఎటు రీతిగా ఉంటాయో ఆయన ముందుగానే తెలియచేశాడు. పిల్లరా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి పట్ల వ్యతిరేకత పెరిగింది, ప్రజలు దూషించటం ప్రారంభించారు. ఒకప్పుడు లోతును హేళన చేశారు. నోవాహు 100 సంవత్సరాలు తన యొక్క వాడును కడుతున్న సమయంలో నోవాహు యొక్క కుటుంబాన్ని ద్వేషించారు, అవమానపరిచారు. అదే రీతిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చేవారిని ఈరోజు హేళన చేస్తూ ఉన్నారు. ఇంకా యేసు ప్రభు ఇంకా ఎందుకు రావటం లేదు, ఇంకా వస్తాను అని చెప్పిన యేసు ప్రభు రాకుండా ఉన్నాడేంటి అని ఆత్మ సంబంధంగా విశ్వాసం ద్వారా జీవిస్తున్న ప్రజలను, ఆత్మ సంబంధంగా విశ్వాసం మీద ఆధారపడి విశ్వాసంతో జీవిస్తున్న యేసుక్రీస్తునందు విశ్వాసం మీద ఆధారపడి యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవిస్తున్న ప్రజల మీద దాడులను చేస్తూ ఉన్నారు. పిల్లరా, మనం గమనిస్తే ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసత్వం చేత ఇస్రాయేల్ ప్రజలు నలిగిపోతూ బానిసత్వం నుండి విడుదల కావాలి అని ఏటి రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారో అదే రీతిగా ఈ అంత్యకాలంలో ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఇప్పుడు ఎదురవుతున్న ఈ శ్రమలు కష్టాలన్నిటినీ ఎదుర్కొనలేక, ప్రభువా నీ శాశ్వతమైన రాజ్యానికి మేమందరం రావాలి, నీవు త్వరగా రా అనే రీతిగా మానవుని యొక్క హృదయాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క విడుదల ప్రణాళిక అనేది ఒకప్పుడు చరిత్రలో ప్రకృతి సంబంధంగా ఇస్రాయేల్ ప్రజల జీవితంలో నెరవేర్చబడితే, ఈరోజు ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ప్రభువే రావాలి. ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎవరో ఒకరు రావాలి, ఐగుప్తు దేశం నుండి బానిసత్వం నుండి మాకు విడుదల కలుగ చేయాలని వారు ప్రార్థన చేశారు. ఈరోజు ఆత్మ సంబంధంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువే రావాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించటం మొదలుపెట్టే రీతిగా పరిస్థితులను దేవుడు మారుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయు పెండ్ల కుమార్తెయు రమ్ము అని చెబుతూ ఉన్నారు, వినువాడును వినువాడును, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అని చెబుతున్న యేసుక్రీస్తు ప్రభు మాట వినబడుతున్న వినువాడందరూ కూడా, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నానని చెబుతున్న యేసుక్రీస్తు మాటను విన్నవారందరూ కూడా రమ్ము, నీవు త్వరగా రమ్ము అని ప్రార్థన చేసే రీతిగా దేవుడు పరిస్థితులలో మార్పును తీసుకొచ్చాడు. పిల్లరా, యేసుక్రీస్తు సువార్తను వ్యతిరేకిస్తూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులపై దాడులు చేస్తూ ఉన్న ఈ అంత్య దినాలలో సంగముగా యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వారి సమస్యల చేత, శ్రమల చేత బంధించబడి బానిసలుగా ఉన్నవారు విడుదల కొరకు ప్రార్థించినప్పుడు మోషేను ఎట్టి రీతిగా దేవుడు పంపించాడో, ఎలా విడిపించాడో, అదే రీతిగా ఈ లోక సంబంధమైన జీవితంలో, అదే రీతిగా ఈ లోకంలో జీవిస్తున్న విశ్వాసులందరూ లేక దేవుని సంఘం ఆత్మ సంబంధమైన బంధకాల మధ్య సువార్త
ప్రకటనకు వ్యతిరేకమైన సమస్యల మధ్య అనేక మంది చేత బాధలను అనుభవిస్తున్న ఈ తరుణంలో యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు సంఘం ప్రార్థించాలి. రమ్ము, నీవు త్వరగా రమ్ము అని యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించాలి. అప్పుడు నిజముగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన రీతిగా ఈ సంఘం యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించాలి. యేసుక్రీస్తు ప్రభు ముందుగా చెప్పిన రీతిగా ఎప్పుడైతే సంఘం సిద్ధపడుతుందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి రమ్ము అని ఆహ్వానిస్తూ ఉందో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు అనే అంశాన్ని మనం గుర్తించాలి. ఇట్లరా యేసు ప్రభు చెప్పిన సూచనల ప్రకారంగా అంజూరపు చెట్టు ఫలిస్తూ ఉన్నప్పుడు అది వసంతకాలం వస్తూ ఉంది అని మీరు ఎలా గుర్తిస్తారు? అదే రీతిగా ఆ అంజూరపు చెట్టునకు సాదృశ్యంగా ఉన్న ఇస్రాయేలు ప్రజలు ఈ 2018 మే నెల 14వ తారీఖున ఒక రాజ్యంగా ఏర్పడి 70 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. అంటే ఇస్రాయేలు ప్రజల యొక్క రాజ్య స్థాపన జరిగి 70 సంవత్సరాలు ముగించబడింది. ఇస్రాయేలు ప్రజలకు యెరూషలేమును ఒక రాజధానిగా ప్రకటన జరిగింది. దేవుడు చెప్పిన రీతిగా ఇస్రాయేలు ప్రజలు అనగా అంజూరపు చెట్టు ఫలించడం జరిగింది. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారమునొద్దనే నిలిచి ఉన్నాడు. బానిసలుగా ఉన్న, ఆత్మ సంబంధంగా ఉన్న విశ్వాసులందరికీ విడుదల కలుగ చేయటానికి, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తులు అవమానాలతో నింపబడి అవమానాలను ఎదుర్కొంటూ బాధలను పొందుతున్న ప్రతి వ్యక్తికి విడుదల కలుగ చేయటానికి ఆయన ద్వారమునొద్ద ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. లూకా రాసిన సువార్త 13:6-9 ప్రకారంగా ద్వారమునొద్దనే మన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇక ప్రతి బంధకము నుండి విడుదల కలుగ చేయటానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క విడుదల ప్రణాళిక అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు ఇస్రాయేలు ప్రజలు మూలుగుతూ మాకు బానిసత్వం నుండి విడుదల కలుగ చేయి అని ప్రార్థించినప్పుడు దేవుడు మోషేను పంపించి విడుదల కలుగ చేశాడు. ఈరోజు ఉన్న సార్వత్రిక సంఘం సమస్యల మధ్య, శ్రమల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య, వ్యతిరేకత మధ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేటి సంఘం యేసుక్రీస్తు ప్రభువా నీవు రావాలి అని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఆయన తిరిగి వచ్చేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ వాక్యంలో సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీ సందేహాలు మాకు తెలియచేయండి. వాక్య సంబంధమైన ప్రత్యక్షత ద్వారా మీ సందేహాలను నివృత్తి చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం. కృపా సత్యసంపుడైన గొప్ప తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రకృతి సంబంధంగా బంధకాల్లో ఉన్నప్పుడు ఇస్రాయేలు ప్రజలను విడిపించటానికి మోషేను ఎన్నిక చేసుకున్నావు. ఆత్మ సంబంధంగా బంధకాలలో ఉన్న సంఘము కొరకు, విడుదల కొరకు యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఏర్పాటు చేసుకున్నావు. ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అని వాగ్దానం చేసిన రీతిగా తిరిగి నీవు రాబోతూ ఉన్నావు అని మేము నమ్ముతున్నాం. నీ యొక్క విడుదల ప్రణాళికను గూర్చి మేము తెలుసుకుంటూ ఉన్నాం. సంఘానికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చి జనముల మీదకు జనము, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ భూకంపాలు, విపత్తులు, కరువులు వస్తాయని ఎట్టి రీతిగా ముందుగా తెలియచేశావో అదే రీతిగా సమస్యల మధ్యలో నేటి సంఘం ఉంది. నీవు త్వరగా వస్తా ఉన్నావు గనుక సంఘముగా నీవు రావాలి అని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇంకా ఎందరైతే సిద్ధపడలేదో వారిని సిద్ధపాటు చేయండి. ప్రతి ఒక్కరికి రక్షణ మీరు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి సంరక్షించి నడిపించునుగాక, ఆమెన్.